అయితే ఫుల్ సాటిస్ఫాక్టరీ బాస్, వితౌట్ ఎనీ కరప్షన్. వెన్ కంపేర్ టు చంద్రబాబు నాయుడు, హీఈస్ డూయింగ్ హిస్ జాబ్. మేబీ 6 మంత్స్లో డిసైడ్ అవ్వడం అనేది ఇదర్ టీడీపీ కానీ లేదా జనసేన కానీ వైసీపీ కానీ ఎవరు చేయలేరు. 5 ఇయర్స్లో 6 మంత్స్ అనేది చాలా షార్ట్ పీరియడ్. ఇన్ డే వీ కెన్ కౌంట్ ఇట్ ఆన్ ఫింగర్స్. సో వీ డోంట్ మైండ్ కి వెదర్ హీఈస్ డూయింగ్ గుడ్. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ సాటిస్ఫాక్టరీ. మిగతా ఇంకొక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెళ్ళిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఎవరు ఏందని తెలుస్తుంది. ఇప్పుడు వరకు జరిగిన పాలనలో వీఆర్ 100% విత్ వైఎస్ జగన్. దట్స్ ఇట్. ఆల్మోస్ట్ ఆల్ అని ఇప్పుడు అమ్మఒడి ఇప్పుడు వరకు మన వాళ్ళు ఎస్పెషల్ ఇప్పుడు వేసేది తెలుగు భాష, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మీడియంలో ఇద్దరు తెలుగు మీడియంలో చదివిన వాళ్ళది ఒక హయ్యర్ అప్స్ కానీ మిగతా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి కానీ ఎలా ఫేస్ చేస్తున్నారని అందరికీ తెలుసు. సో దాన్ని పబ్లిక్ కూడా బాగా రెస్పాన్స్ తీసుకుంటుంది, దానికి అందరూ రియాక్ట్ అవుతున్నారు. అంతేగాని ఇంకొకటి మన కొత్తగా అమ్మఒడి వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యాయి, అది బాగా జరుగుతుంది. సో ఆ పథకాలు ఇంకొకటి ఇప్పుడు ప్రజెంట్ మన వాళ్ళు చేస్తున్న విషయం అంటే ఇసుక వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు మద్యం నిలబెట్టేసి మద్యం నిలబెట్టింది మంచిది అంటారు కొంతమంది. ఇసుక వల్ల మనకు వచ్చే ఆదాయం అయితే ఆదాయం కింద వస్తుంది కదా, ప్రాఫిట్ కింద. సో ఆల్మోస్ట్ ఆల్ ఈజ్ డూయింగ్ గుడ్, అన్నీ కూడా యాక్సెప్టబుల్. దానివల్ల ఇప్పుడు అందరం తాగే వాళ్ళం ఉంటాం, మేము కూడా తాగుతాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి రీసెంట్గా మొన్న వెళ్ళాం, 260 రూపీస్ ఒక బియర్. ఎవరైనా ఆలోచిస్తున్నావా 260 రూపీస్ ఒక బియర్కి పెట్టి మళ్ళీ ఫుడ్ ఒక 200-300 రూపీ పెట్టాలన్నా సరే ఎవ్రీ పీపుల్ విల్ థింక్. మేబీ పూర్ కానీ లేకపోతే మిడిల్ క్లాస్ కానీ రిచ్ కానీ ఎవరైనా ఆలోచిస్తారు. సో ఇట్ షుడ్ బి తగ్గిపోతుంది. ఫ్యామిలీతో గడుపుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఎప్పుడు అకేషనల్ డ్రింకర్స్ అయినా సరే ఒకసారి వెళ్ళొస్తే ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అనుకో, ఒకప్పుడు 500లో కూడా అయిపోయింది, ఈరోజు 1500 దాకా అవుతుంది. ఆలోచిస్తారు కదా 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినట్టుగా. 5000 రూపాయలు బయటికి సరదా పెట్టుకున్నా సరే మనం ఖర్చు ఫ్యామిలీతో అలా సరదా గడిపేసుకొని రావచ్చు, అది బెస్ట్. ఇంట్లో గెట్ టుగెదర్ ఫ్యామిలీ చిన్న ఫ్రెండ్స్ని కానీ ఇంటికే పిలిపించుకొని ఒక మంచి ఫుడ్ బిర్యానీస్ కానీ ఇది కానీ తయారు చేసుకొని తిన్నా అయిపోతుంది. సో దాంట్లో ప్రాబ్లం ఏమి బాగా తగ్గారు నాకైతే. ఎస్పెషలీ నా ప్రొఫెషన్లో నా ఫ్రెండ్స్లో మేమే 100 సార్లు ఆలోచిస్తాం ఇప్పుడు వెళ్ళాలంటే. బాగానే ఉంది 100%. మరి అన్ని హామీలు అయితే ఇస్తున్నారు, ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పటికనేది కొంచెం ఎదురు చూస్తున్నాం. పథకాలే అది ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పుడు వీఆర్ హ్యాపీ. అంటే టైం పడుతుంది కదా, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టైం. ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. వాగ్దానం వరకు ఓకే, ఇంప్లిమెంటేషన్ ఎదుకో డబుల్ ఓకే. మేమే కాదు అందరూ ఏపీ ప్రజలందరూ కూడా ఆనందపడతారు. అపార్ట్ ఫ్రమ్ దట్ అమరావతి కూడా డెవలప్ చేస్తే ఇంకా సంతోషం. మా పిల్లలందరికీ జాబ్స్ వస్తాయి కదా, అది మా అంబిషన్. అది సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి మంచిగా చేస్తే బాగుండు. ఫుల్ పేమెంట్ ఇవ్వటం కానీ, అంటే ఇప్పుడు వరకు ఆథరైజ్డ్గా కార్డు లేని వాళ్ళందరికీ ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆసరాన్ని కొత్తగా స్టార్ట్ చేశారు కదా నిన్న, ఆసరా బదులు ఇప్పుడు వరకు కార్డు లేని వాళ్ళు, దోజ్ హూ ఆర్ పేషెంట్ ఆల్రెడీ పేషెంట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తే బాగుంటుంది మా అదండి. క్వాంటిటీ తగ్గిస్తారేమో కానీ కంప్లీట్గా మాందు, ఇట్ టేక్స్ టైమ్ చేంజ్. మొత్తం బ్యాన్ చేస్తే చాలామంది పేషెంట్లు అయిపోతారు కానీ ఇట్స్ బెటర్ టు గ్రాడ్యువల్ అదే, దట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్. తాగే వాళ్ళకి మంచిదే, ఇళ్ళ వాళ్ళకి మంచిది, అందరికీ మంచిది. మా ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా సరే లేడీస్కి సేఫ్టీ ఉండాలంటే ఒక్క దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అంత రికార్డ్ అయితేనే కరెక్ట్. ఎందుకంటే పోలీసులే పెద్ద దొంగలు అయిపోయారు ఇవాళ. ఇది చేసుకోండి, ఎందుకంటే మేము డైరెక్ట్గా ఫేస్ చేసాం కాబట్టి ప్రాబ్లం చెప్తున్నాము. మనం కంప్లైంట్ ఇచ్చే రోజు నాడు ఏమి ఇస్తున్నాము ఏంటనేది, వాట్ ఈస్ ద ఫస్ట్ టాక్ అండ్ వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ దే ఆర్ టేక్ అనేది కరెక్ట్గా ఉంటేనే న్యాయం జరుగుతుంది. అది కావాలి, రిజల్ట్ కావాలంటే సీసీ కెమెరాలు విత్ వీడియో అండ్ ఆడియో ఉంటేనే బాగుంటుంది. ఒక్కటి మాత్రం ఇంప్లిమెంట్ చేయాలి నేను నా కోరిక. ఏమనంటే ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, మనం చెప్పిన కంప్లైంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది, ఆన్ పేపర్ ఎలా వస్తుంది, బయటకు వచ్చేప్పటికి మొత్తం కంప్లీట్ ఎస్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇది ఒక్కటి మారితే మొత్తం మారిపోయినట్టే లెక్క. అది ఇంకా స్పెషల్ యాక్షన్ తీసుకోమంటే వీఆర్ రెడీ టు హెల్ప్ అవర్. ముందు టీచర్లు మారాలిగా, టీచర్లు మారాలిగా, ఇప్పటి వరకు ఏంది బూందేనేగా టీచర్లు మారాలిగా. సో ఫస్ట్ చేంజ్ ద స్టాఫ్, వాళ్ళకేం కొత్తగా నేర్పినా ఇప్పుడు ఏం రాదు నాకు తెలిసి, అంతే కదా. స్టాఫ్ను మారిస్తే బాగుంటుంది. ప్రైవేట్గా ఏజ్ బారైన వాళ్ళకి కూడా అంటే డైరెక్ట్గా ఇప్పుడు మాలాగా ఎంప్లాయీస్ ఉంటారు ప్రైవేట్గా చేసే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, అలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తే అంటే ఇమ్మని అంత ఆశపడతలేదు, బట్ ఇట్స్ ద బెటర్ వే టు కండక్ట్ దట్ వన్. వాళ్ళతో గెటాన్ అవ్వడం అనేది కష్టం. కొత్త స్టాఫ్,
కావాలి. ఇది మాత్రం స్పెషల్గా మీ జగన్ గారికి చెప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే వాట్ ద కంప్లైంట్ గేవ్ అనేది ఆన్ పేపర్ ఇది ఆడియో అండ్ వీడియో ఉంటేనే రికార్డెడ్ అయితేనే కరెక్ట్ అవుతుంది. మనం ఏ చెప్పినా ఉల్టా రాస్తున్నారు పోలీసులు. పోలీసులు రాసేదానికి మనం చెప్పిన సంబంధం ఉండదు, బయటకు వచ్చేప్పటికి వేరే ఉంటుంది. ఓకేనా? అండ్ 100 ఫోన్ చేస్తే మేము ఒక ప్రాబ్లం వచ్చేస్తే మీరేది ఏరియా అడిగారు, కృష్ణలంక అని అడిగారు, మళ్ళీ ఎక్కడో చేసుకోండి అన్నారు, వాళ్ళు ఫోన్ ఎత్తలేదు, ఒకరు నిద్రపోతున్నారు. ఇది మాత్రం మారలా, ఇప్పటికీ మారలా, సిన్స్ 10 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.